సోషల్ మీడియాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను ఇక్కడ మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను. మొదటిది, నాడు సోషల్ మీడియా అనేది మనకు పార్టీలో వింగ్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా కూడా ఒక వింగ్గా ఉండేది. కానీ ఈ జనవరికి ఆ వింగ్ నుంచి తీసి పార్టీ కోర్ స్ట్రక్చర్లో నియమించాం. మనకు కమ్యూనికేషన్స్ కింద సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా, ఈ నాలుగు కలిపి పార్టీ కోర్ స్ట్రక్చర్లో కమ్యూనికేషన్స్ కింద అన్న నియమించాలి. సో సోషల్ మీడియా ఈరోజు ఒక పార్టీ వింగ్ కాదు, పార్టీ కోర్ స్ట్రక్చర్లో ఒక పార్ట్. అండ్ దీనికి అవసరమైన రిసోర్సెస్, దీనికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా అన్న మనకు ప్రొవైడ్ చేశారు. మీరు ఇండియాకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు టైం చూసుకొని టైం చేసుకొని తాడేపల్లికి రండి, మన సెటప్ చూడండి. మీరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. యూ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మన పార్టీకి అంటూ ఇంత పెద్ద సెటప్ జగనన్న మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, జగనన్న ప్రతి మీటింగ్లో, అది అధికారులతో కానివ్వండి, మన లీడర్స్తో కానివ్వండి, సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే ఉన్నారు, ఎంఫసైజ్ చేస్తూనే వస్తున్నారు. ప్లస్ మనం సోషల్ మీడియాలో తీసుకునే ప్రతి ఇనిషియేటివ్, ప్రతి యాక్టివిటీ చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నారు. అన్నిటికంటే మించి రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండలం స్థాయిలో కన్వీనర్లు, కో కన్వీనర్లకు అపాయింట్ చేసి పార్టీ ఆఫీషియల్ పొజిషన్స్ వచ్చాయి. అండ్ ఈరోజు మీ అందరి ముందర ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ స్టేట్లో ఎలా అయితే కమిటీ సోషల్ మీడియా ఫామ్ చేశాను, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ అమెరికాలో కూడా సోషల్ మీడియా కమిటీస్ ఫామ్ చేయమని జగన్ ఆదేశించారు. అస్ ఐ వాజ్ సేయింగ్, మనకు రాష్ట్రం మొత్తంలో 4000 మంది జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, మండలం స్థాయిలో పార్టీ ఆఫీషియల్ పొజిషన్స్ ఇచ్చి కన్వీనర్స్గా, కో కన్వీనర్స్గా అన్న అపాయింట్ చేశారు. అండ్ ఈ రోజు ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ దట్ మనకు స్టేట్లో ఉన్నట్టే ఇక్కడ అమెరికాలో కూడా సోషల్ మీడియా కమిటీస్ ఫార్మల్గా ఫామ్ చేయమని, పార్టీ స్ట్రక్చర్లో తెమ్మని అన్న ఆదేశించారు. ఇప్పుడు మనం అవతల వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుతున్నాం. నేను అప్పటి నుంచి అవతల వాళ్ళు అంటున్నాను, అది మన రాష్ట్రానికి పట్టిన పీడ, మన తోడేల గ్యాంగ్, అదృష్ట చతుష్ట. అసలు టీడీపీకి, జనసేనకి జగనన్న గురించి మాట్లాడడానికి ఏముంది? ఏం చెప్తారు? ఒకరేమో 2014 ఎలక్షన్స్లో ఒక మేనిఫెస్టో అని రిలీజ్ చేసి 600 హామీల రూపాల్లో 600 అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఆ రోజు గెలిచారు ఎలక్షన్స్. గెలిచిన 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక్క హామీ కూడా నెరవేర్చారు. దానికి మించి సిగ్గు శరం అన్నీ వదిలేసి మీరు ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఆ 2014 మేనిఫెస్టో అనేది డిలీట్ చేసేసారు. మొన్న మహానాడు అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఆ ప్రోగ్రాంలో మళ్ళీ అదే ఈ చంద్రబాబు నాయుడే సంక్షేమం తప్పు, ఆంధ్రప్రదేశ్ ఇంకో శ్రీలంక అవుతుందన్న వ్యక్తి ఆ రోజు ఆ మహానాడులో మేనిఫెస్టో ఒకటి అనౌన్స్ చేసి జగనన్న పెట్టిన ప్రతి స్కీమ్ని కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. దాంతోపాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఆ కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టోని కాపీ కొట్టారు, కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎలక్షన్స్ వచ్చే లోపల దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా సిగ్గు లేకుండా ప్రతి పార్టీ మేనిఫెస్టోని కూడా వాళ్ళు కాపీ కొట్టారు. 2014లో అబద్ధాలు చెప్పారు, మోసం చేశారు. 2019లో కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అందుకని మనం ఖచ్చితంగా జాగ్రత్త. ఇంకొకరు ప్యాకేజ్ అన్న మాట ఎవడంటారా ఎప్పుడు వాసన చూస్తూ ఉంటారు. ప్యాకేజ్ ఎవరు పడేస్తే తోపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, అనిపిస్తే రాష్ట్రానికి వస్తాడు. 4 రోజులు ఆ పెయింట్ వేసుకున్న లారీ ఎక్కి అరుస్తూ ఉంటాడు. ఏం వస్తాడో ఆయనకు మనకు తప్ప ఎవరికి, మనకు కూడా అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు. ఆ 4 రోజుల తర్వాత నెలంతా ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ ఉండేది టీడీపీ కోసమే, చంద్రబాబు కోసం మాత్రమే, ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాలకు ఉన్నాడనేది ప్రూవ్ అయిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ తను ఒక సక్సెస్ఫుల్ సినిమా హీరో అయినా కూడా నిజ జీవితంలో లీడర్ కాలేదు అన్నారు. అసలు ఆయన ఒక లీడర్ కాదు, అదొక పార్టీ కాదు, ఈరోజు వాళ్ళకు సింబల్ కాదు. మొన్న మీరు చూస్తూ ఉంటే కొన్ని స్పీచ్లు కొంతమంది ఇచ్చారు, పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చి. చాలామంది వీళ్ళతో కలవచ్చు, కలవకపోవచ్చు, కానీ మనకు సంబంధం లేదు, అందరూ కలవలేదు. జగనన్న చెప్పినట్టు మనం ఉండేది ప్రజల కోసం, ప్రజలు మనతో ఉన్నారు, మనం పని చేసేది ప్రజల కోసం, ప్రజలు మనతో పని చేస్తున్నారు. సింగిల్గానే పోటీ చేశాము, సింగిల్గానే గెలిచాము, ఇప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేస్తాము, గెలుస్తాము కూడా. పులి ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది. రైట్ సజా హుస్సేన్ పులి ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది సింహం సింహం ఎప్పుడు సింగిల్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడు మనం అవతల వాళ్ళ గురించి మాట్లాడదాం మన గురించి మనం మాట్లాడదాం 10 ఏళ్లు కూడా నిండని ఒక పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల లోపల 98% అక్షరాల 98% మేనిఫెస్టో హామీలను జగనన్న పూర్తి చేశారు ఆ 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మళ్ళీ కరోనా లాంటి పాండమిక్ ఎదుర్కొన్నాం ఆంధ్రప్రదేశ్ కరోనా మేనేజ్‌మెంట్ మోడల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఎఫిషియెంట్ గా జగనన్న కరోనాని మేనేజ్ చేశారు మరి ఇప్పుడు ఈ తోడేలు ఏం చేయాలి మన తోడేలు ఏం చేస్తారు అబద్ధాలు చెప్తారు మీడియాని మానిప్యులేట్ చేస్తారు వాళ్ళ పిరికితనానికి ప్రతిరూపంగా ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటారు VPN వాడతారు వాటి వెనకల దాక్కుని మన ఆడవాళ్ళని మన అక్క చెల్లెమని నచ్చినట్టు అబ్యూజివ్ పోస్టులు పెడతారు వాళ్ళని అబ్యూజ్ చేస్తారు మనం మీరు చూసే ఉంటారు మన సోషల్ మీడియా దెబ్బకి ఎలా భయపడిపోయింది వాళ్ళేమో ఏమంటారు వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు మన లీడర్లను అబ్యూజ్ చేస్తారు మన విమెన్ లీడర్స్ని అబ్యూజ్ చేస్తారు ఆఖరికి సీఎం గారి మీదకి వెళ్తారు సీఎం గారి ఫ్యామిలీ మీద కూడా వెళ్తారు మనం రియాక్ట్ కావాలి మన వాళ్ళు చూసి 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 ఫైనల్గా తట్టుకోలేక ఆ చండాలమైన మనిషి దిగజారిపోయిన ఒక వ్యక్తి ఎవరైతే ఉందో ఆమె పోస్టులను తట్టుకోలేక మన వాళ్ళు రియాక్ట్ అయిపోగానే అల్లకల్లోలం మనమే అబ్యూజ్ చేస్తున్నాం మనం ఆడవాళ్ళకే అగేన్స్ట్ అంట చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తారు సైకోలం అంటాం మనం రాక్షసత్వం అంటే అంటే ఏంది వాళ్ళ ఏదేంటిది వాళ్ళకే కుటుంబాలు వాళ్ళకే తల్లులు వాళ్ళకే తండ్రులు మనకి ఎవరికి లేదు వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు మన ఇళ్ళలో ఆడవాళ్ళు లేదు నేను ఒకటే చెప్తాను ఆ చంద్రబాబు నాయుడుకి ఈ మెసేజ్ పోతుందో లేదో కానీ నేను ఇక్కడ చెప్తాను మీ అందరికీ మన సంస్కారం మన వాళ్ళు అంతగా మనల్ని టెస్ట్ చేసి లైన్ని లాగి 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 చేసినా కూడా ఆ దిగజారిపోయిన వ్యక్తి మీదనే మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు భార్య మీద కానీ కోడల మీద కానీ పోంగుడు వాళ్ళు ఎంత దిగజారినా కూడా మనం వాళ్ళ లెవెల్కి దిగజారం మన లీడర్ మనకు నేర్పించిన సంస్కారం అది కాదు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ